हेलो फ्रेंड्स एला उन्नारु वेलकम बैक टू ऑडियो दुनिया नेनु मी रेश्मा फ्रेंड्स ई वीडियो लो द पावर ऑफ युवर सबकॉन्शियस माइंड योका चैप्टर वाइज समरी विंटुन्नारु फ्रेंड्स इफ यू आर फर्स्ट टाइम वाचिंग माय चैनल प्लीज सब्सक्राइब माय चैनल वी प्रोवाइड वैल्यू एडेड इन्फॉर्मेशन फॉर यू प्लीज सब्सक्राइब टू ऑडियो दुनिया प्रेस द बेल आइकॉन एंड प्लीज लाइक शेयर एंड कमेंट फ्रेंड्स ఈ వీడియోలో హౌ సైంటిస్ట్స్ యూజ్ ద సబ్కాన్షియస్ మైండ్ అంటే తమ సుప్త చేతనాత్మక మనసుని శాస్త్రవేత్తలు ఎలా ఉపయోగించుకుంటారో తెలుసుకుందాం. చరిత్రలోని చాలామంది క్రియేటివ్ సైంటిస్ట్స్ సుప్త చేతనాత్మక మనసు సబ్కాన్షియస్ మైండ్ యొక్క నిజమైన ప్రాధాన్యతను అర్థం చేసుకున్నారు. ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు వాటిని వాడి తాము సాధించిన గొప్ప ఫలితాలు పొందడానికి అవసరమైన అంతర్దృష్టిని పరిజ్ఞానాన్ని పొందారు. గొప్ప శాస్త్రవేత్తలు పరిశోధకులు సాధించిన విజయాలని నిర్ధారించిన ప్రధాన అంశాలలో సబ్కాన్షియస్ మైండ్ పవర్ సామర్థ్యం ఒకటిగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన అనేక ఎగ్జాంపుల్స్ మనకి ఈ చాప్టర్లో జోసెఫ్ మర్ఫీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే అందులో ఒకటి శాండోనిచ్ జీవితంలో చూడవచ్చు. బెంజీన్ అని పిలువబడే హైడ్రోకార్బన్ యొక్క రసాయనిక సూత్రాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఎంతో కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ఎంతో శ్రమించారు, కానీ ఆ సమస్యకు సమాధానం కనుక్కోలేక ఆయన అలసిపోయారు, విసిగిపోయారు. చివరికి దానిని తన సబ్కాన్షియస్ మైండ్కి పూర్తిగా విడిచిపెట్టేశారు. తర్వాత కొంతకాలానికి ఆయనకు తన సబ్కాన్షియస్ మైండ్ ప్రేరణ కలిగించింది. ఆయన తన ప్రయోగం చేసే దిశను మళ్లించారు. త్వరలోనే ఆయనకి తను ఎంతో కాలంగా వెతుకుతున్న సమాధానం దొరికింది. వృత్తాకారంగా పరమాణువులు ఏర్పడడం, దానినే బెంజీన్ రింగ్ అని పిలుస్తారని కొత్త ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. అలాగే మరొక ఎగ్జాంపుల్, విద్యుచ్ఛక్తి రంగంలో నికోలా టెస్లా ఒక ప్రతిభావంతుడైన పద నిర్ణేత. సైన్స్ మ్యూజియంలో ప్రదర్శించబడే టెస్లా కాయిల్ని పిల్లలు ఎప్పుడూ ఇష్టపడతారు. అది ఆయన ఆవిష్కరణలలో ఒకటి. ఇది ఛార్జ్ వేయబడ్డ ధాతువు. ఈ రింగుని ఎవరైనా ముట్టుకుంటే స్థావరంగా ఉన్న విద్యుచ్ఛక్తి మూలాన వారి తలపై వెంట్రుకలు లేచి నిల్చుంటాయి. టెస్లా ప్రసారణ శక్తితో కూడా ప్రయోగాలు చేశారు. ఈ విషయంలో ఆయన ఆలోచనలు ఇప్పటికీ విప్లవాత్మకమైనవిగా అంటారు. టెస్లా తన సబ్కాన్షియస్ మైండ్ పవర్ని నమ్మారు, దాన్ని వాడుకునేవారు. ఒక కొత్త ఆవిష్కరణ గురించి కానీ, ఒక కొత్త పరిశోధన దిశ గురించి కానీ ఆయనకి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆయన దాన్ని తన కల్పనలో రూపొందించుకునేవారు. తర్వాత దాన్ని తన సబ్కాన్షియస్ మైండ్కి పంపేవారు. తన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని సరైన రీతిలో పూర్తి చేస్తుందని, తన కాన్షియస్ మైండ్కి దాన్ని సాకారం చేయడానికి అవసరమయ్యే అన్ని విషయాలను వివరిస్తుందని ఆయనకు తెలుసు. రాబోయే ప్రతి పరిణామం గురించి ముందుగానే ప్రశాంతంగా ఆలోచించడం ద్వారా ఆయన తప్పులు దిద్దుకోవడానికి టైం వృధా చేయలేదు. తనతో పనిచేసే టెక్నీషియన్లకు తన మనసులోంచి తీసిన పరిపూర్ణమైన అంతిమ ప్రొడక్ట్ని ఇయ్యగలిగేవారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, రెండు కాదు, అనేక మంది సుప్రసిద్ధ ప్రకృతి శాస్త్రవేత్తలు, సుప్రసిద్ధ వైద్యులు, పురాతత్వ శాస్త్రజ్ఞులు, జంతు శాస్త్రజ్ఞులు, విజ్ఞాన శాస్త్రజ్ఞులు తమ సబ్కాన్షియస్ మైండ్ నుండి మార్గదర్శకత్వం పొందడం ఎలాగో తెలుసుకున్నారు. ఆ సబ్కాన్షియస్ మైండ్ పవర్ యూస్ చేసుకుని వారు అనేక ఆవిష్కరణలకు రూపకల్పన చేయగలిగారు. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్. బీ హ్యాపీ, స్ప్రెడ్ పాజిటివిటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆడియో దునియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.